భానుదయ అకాడమీ, అరవేడుగుల రోడ్, సత్యనారాయణపురం, ప్రజాసాక్షి కార్యాలయం నందు అరవింద్ హాస్పిటల్ దగ్గర ఒంగోలు. ఓపెన్ 10th మరియు ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్. ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, విశాఖపట్నం. కోర్సెస్ ఆఫర్డ్: బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి డైరెక్టర్ అన్నారెడ్డి అంజిరెడ్డి. సెల్ 9849495245. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మండల పరిషత్ కార్యాలయ సముదాయమునందు ఏర్పాటు చేయటానికి ఎట్టకేలకు తీర్మానం ఆమోదించారు. కురిచేడు మండల పరిషత్ వైఎస్ఆర్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నప్పటి నుండి సుమారు 2 సంవత్సరాలుగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభ్యులు కోరుతున్న ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ 2 ఏళ్ల నుంచి విముఖత చూపుతున్నారు. 12 మంది ఎంపీటీసీల్లో ఏకగ్రీవంగా గెలుచుకున్న ఆ మహానేత విగ్రహ నిర్మాణానికి చొరవ చూపలేదు. గతంలో జెడ్పీటీసీ భవన నిర్మాణానికి, వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎంపీటీసీలు, సర్పంచులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సంతకాలతో కూడిన మెమరాండాన్ని ఎంపీడీఓకు సమర్పించిన ఎంపీపీ ఎంపీడీఓల్లో శరణం లేదు. అధికారి పార్టీ అయి ఉండి అందున మహానేత విగ్రహ నిర్మాణానికి తీర్మానం ఇవ్వకపోవటం ఏమిటని చాలా సందేహాలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు మంగళవారం దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కురిచేడు పర్యటనలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడంతో ఏకగ్రీవంగా విగ్రహ ఏర్పాటుకు తీర్మానించినట్లు కాపీని ఎంపీడీఓ కార్యాలయం నుంచి విడుదల చేయడంతో వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.